ఆకాశవాణి ఆదిలాబాద్ సచ్చిదానంద రూపాయ శివాయ పరమాత్మనే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఇది నవరాత్రోత్సవములకు శుభారంభమైనటువంటి తొలి రోజు ఈ నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో ఉగాది నుండి రామనవమి వరకు చేసేటటువంటిది మనకు వసంత నవరాత్రులు అని చెబుతారు అలాగే రెండవ పర్యాయం కూడా మనకు నవరాత్రులు వస్తాయి అది భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలు ఆ తర్వాత ఈ శరత్ ఋతువులో పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఒక విధంగా గమనిస్తే మనకు విజయదశమి లేదా దసరా అనేటటువంటి ఒక అనుబంధ పర్వదినం ఒక పండుగ ఉంది అది శుద్ధ ప్రతిపద నుండి నవమి దాకా అయిన తర్వాత తర్వాత రోజు దశమి వస్తుంది అది పదవ దినం ఇది దశమికి అనుబంధంగా ఈ తొమ్మిది దినాలను పరిగణలోకి తీసుకుంటే ఈ పదవది దసరా విజయదశమి అవుతుంది తొమ్మిది దినాలను సమిష్టిగా నవరాత్రులు అంటూ మనం వ్యవహరిస్తాం ఈ నవరాత్రులలో విశేషంగా అనేకమైనటువంటి ఉపాసనలు వ్రతములు అనుష్ఠానములు ఇవన్నీ కూడా చేయడం అనాదిగా జరుగుతూ వస్తోంది పంచ జ్ఞానేంద్రియముల చేత పంచ కర్మేంద్రియముల చేత జరిగే టప్పప్పులను సవరించుకునేటటువంటి రోజులుగా ఆ జగన్మాతను ధ్యానించి ఉపవాసాదుల చేత కలశస్థాపన చేసుకొని మొదటి రోజు నుండి కొంతమంది ఫలాహారములని భుజిస్తూ తొమ్మిది రోజులు గడుపుతారు అదేవిధంగా ఏకభుక్తోపవాసములు అంతా ఉపవాసం ఆచరించి సాయంకాలం ప్రతినిత్యం భోజనం చేస్తూ తొమ్మిది రోజులు గడపడం ఆ విధంగా కేవలంగా కొంతమంది పాలను మాత్రమే ఫలాలను మాత్రమే స్వీకరిస్తూ చేయడం అనేటువంటిది తరతరాలుగా వస్తుండేటటువంటి నియమము వంశ అనుసరించి చెప్పబడింది కొంతమంది తొమ్మిది రోజులు చేయనటువంటి వారు తదియే నుండి ఏడు రోజుల వరకు ఈ ఉపవాస దీక్షను కలశ స్థాపనను ఈ అనుష్ఠానాన్ని కొనసాగిస్తారు అదేవిధంగా కొంతమంది ఐదు రోజులు పంచమి నుండి నవమి వరకు ఆచరిస్తారు కొంతమంది త్రిరాత్రోత్సవములు అంటే సప్తమి అష్టమి నవమి మూడు రోజులు మాత్రమే ఈ యొక్క దీక్షను గ్రహించి ఈ విధంగా ఉపవాసాదుల చేత ఆ జగన్మాతను కోలుస్తారు ఈ నవరాత్రులలో ఈ సకల జగద్రక్షకి శక్తిస్వరూపిణి అయినటువంటి ఈ దుర్గామాత తొమ్మిది రూపాలుగా అవతారములు ధరించినటువంటిదే అయ్యి ఈ భూభారాన్ని అంతటినీ కూడా రక్షించడానికి ఆమె దేవీ భాగవతమందు చెప్పినటువంటి విధంగా శుంభనిశుంభాదులను చెండముండులను రక్తబీజులను మహిషాసురుడిని ఈ విధంగా అనేకమైనటువంటి రాక్షసులను సంహరించి సత్వగుణాన్ని ధార్మికులను మంచిని కాపాడుతూ వస్తుంది ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చుపీడుతుందో అప్పుడు ఆ యొక్క దేవి విష్ణుమాయ ద్వారా దశావతరాలను గ్రహించేటటువంటి విధంగా విష్ణువుని ఆజ్ఞాపిస్తుంది ఈ యొక్క తొమ్మిది దినములన్నీ కూడా సత్వగుణము కలిగినటువంటి ధార్మికులకు మంచి మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్లకు ఆటంకాలు కలిగించేటటువంటి వాళ్ళని ఎదుర్కొనే శక్తిని కలిగింపచేసేటటువంటి సద్భావనను సదాచారాన్ని సత్సాంప్రదాయాన్ని సత్ సంస్కృతిని అదేవిధంగా ధర్మార్థ కామ మోక్షములను కలిగింపచేస్తుంది ఆ మహామాయ జగదంబిక ఇక్కడ ఆ పరమేశ్వరుని మూడు రూపాల చేత కొలవడం జరుగుతుంది ఒకటి మహాకాళిగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా ప్రతి వారికి కూడా ఈ మూడు రూపాలలో ఉండేటటువంటి ఆ శక్తులు సంపూర్ణంగా కలిగితే కానీ పూర్ణత అనేటువంటిది రాదు కనుక మహాకాళి యొక్క స్వరూపము శక్తి శక్తివంతులమే అయినటువంటి వాళ్ళమైతేనే మనం విద్యను ఆర్జించగలుగుతాం జ్ఞానాన్ని పొందగలుగుతాం కనుక ఈ యొక్క సరస్వతి కామరూపిణి కనుక జ్ఞాన రూపంగా ఎవరు కష్టపడతారో అటువంటి వారికి విద్య రూపకంగా వారిలో ప్రవేశిస్తుంది ఎప్పుడైతే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటివి అవుతున్నావో అటువంటి వారికి ధనం కూడా వచ్చినటువంటిది అవుతుంది కనుక ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులలో ఈ మూడు రూపాలను ధ్యానించడం అనేటువంటిది మనము ప్రతినిత్యం చేయాలి ఆ విధంగా ఈ యొక్క నవరాత్రులలో మొదటి రోజు ఈ యొక్క మూడు రూపాలను తెలుసుకుందాం రేపటి నుండి నవదుర్గల యొక్క నవరూపాలను తెలుసుకుందాం ఇనుండ్రి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించండ్రి